ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ ప్రస్తావన ప్రకంపనలు చోటు చేసుకున్న నిన్న మొన్నటి దాకా అధికార పార్టీలో మంత్రులుగా చలామణి అవుతున్న వారిలో ఒక్కసారిగా స్తబ్దత నెలకొంది కొత్త సంవత్సరం ఉగాది నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కొత్త పాలనకు శ్రీకారం చుట్టబోతున్నారు కొత్త జిల్లాలు అమల్లోకి తీసుకురావడంతో పాటు మంత్రివర్గంలోనూ మార్పులు చేసి సరికొత్త పాలనతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు జిల్లా పునర్విభజన ముసాయిదా ప్రకటనతో అక్కడక్కడ నిరసనలు వెల్లువెత్తిన తర్వాత చిన్నపాటి మార్పులకు అభ్యర్థనలు స్వీకరించిన సర్కార్ మంత్రివర్గంలోనూ విప్లవాత్మక మార్పులతో కొత్త టీం రంగంలోకి దిగబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో సభ్యులు కంగుతున్నారు జగన్ సర్కార్ లో మంత్రులుగా ఉన్నవారు ఆయా జిల్లాలో పార్టీ పటిష్టపరిచే బాధ్యతలను అప్పగించబోతున్నారు దీంతో మంత్రివర్గం మూగపోయింది ఎమ్మెల్యేలుగా ప్రజలతో సన్నిహితంగా మెలిగిన వాళ్లకు మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారు అంతేకాదు నియోజకవర్గాలు జరిపిన సర్వే ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్న మాట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు దరిదాపుల్లోనూ టికెట్లు వచ్చే అవకాశాలే లేవని ప్రచారం ఊపందుకుంది మంత్రివర్గ విస్తరణలోనూ అవకాశం కోల్పోతున్న మంత్రులు గుంబనంగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సంచలనమే రెండు వేల పంతొమ్మిది మే ముప్పైవ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సామాజిక వర్గ సమీకరణాలు ప్రాంతీయత ఆధారంగా మంత్రివర్గంలో ఇరవై ఐదు మందికి అవకాశం కల్పించారు ప్రభుత్వ ప్రతినిధులుగా పాలన సాగించే క్రమంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి ఓడి తట్టుకొని తట్టుకుని సమర్థవంతంగా రాణించే విషయంలో సంతృప్తికరంగా పాలన అందించలేకపోయామని మంత్రులు అంతర్మతన వేధిస్తోంది తొలుత అనుకున్నట్లు రెండున్నరేళ్లు కొనసాగుతామని అనుకున్నప్పటికీ నాలుగు నెలలు బోనస్ లభించిందని సంతృప్తితో ఉన్నారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో దాదాపుగా అన్ని కొత్త ముఖాలే కనిపించబోతున్నాయి ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారందరినీ పక్కన పెడుతున్నారు ప్రభుత్వంలో మంత్రులుగా వెలుగొందిన కొందరు మాత్రమే తరచూ వార్తలు కనిపించినా కొందరైతే తమకు మంత్రి పదవితో ఫోకస్ కాని వాళ్ళు లేకపోలేదు పదవి ఉన్నా లేకున్నా ఒక్కటేనని భావన వారిలో నెలకొంది అధికార దర్పంతో మాట్లాడిన వారు ఉగాది తర్వాత మాజీలుగా జిల్లాలో పార్టీని పటిష్టపరిచే బాధ్యులుగా బాధ్యతలను పంచుకోబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కొత్త వారికి చోటు కల్పిస్తారనడంతో తొలుత మహిళలకు అత్యంత ప్రాధాన్యత ప్రస్తుతం జగన్ కేబినెట్ లో పుష్ప శ్రీవాణి మేకతోటి సుచరిత తాన్నిటి వనితలు ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేబినెట్ విస్తరణలో ఈసారి ముగ్గురికి అవకాశం ఇస్తారా నలుగురికి అవకాశం కల్పిస్తారా అనే అంశం చర్చనీయాంశమైంది రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరిలో ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తారనే అంశాన్ని పరిశీలిస్తే తొలుత నగరి ఎమ్మెల్యే రోజా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ మంత్రి పదవిలో బెర్త్ కన్ఫామ్ అయ్యే అవకాశాలున్నాయి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలో ఒకరికి గిరిజన సంక్షేమం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్లకు మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తొలినాళ్లలో జగన్మోహన్ రెడ్డిపై ఈగ వాలీయకుండా పొలిటికల్ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా ట్రెండ్ సెట్ చేసింది ఎన్నికల ప్రచార సమయంలో ఆంధ్రప్రదేశ్ వీధుల్లోనే కాదు అసెంబ్లీలోనూ ఆమె అవమానాలు భరించింది అసెంబ్లీ వేదికగా నాయకులు ఎవరిని ఆమె వదలలేదు మాటల తూటాలతో గడగడలాడించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిశాయి తన విజయంతో భావోద్వేగానికి గురైన రోజా జగన్ అన్నను ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్ష నెరవేరిందని తిరుమలేసునికి మొక్కులు తీర్చుకున్నారు మంత్రివర్గంలో నగరి ఎమ్మెల్యేకు చోటు తథ్యం అనుకున్నారు కానీ జగన్ సమీకరణాల్లో ఆమె దూరమైంది మంత్రి పదవి వస్తుందని ఆశించిన రోజాకు నిరాశ మిగిలింది మనసులో బాధను భరించిన రోజా జగనన్న తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పుకొచ్చింది తర్వాత పరిశ్రమల విభాగంలో నామినేటెడ్ పోస్టుతో బుజ్జగించే ప్రయత్నం చేశారు పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న రోజాకు తాజాగా మంత్రివర్గ కూర్పులో చోటు తథ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రోజా రాజకీయాల్లో మాత్రం ఆమె అందరి మనిషి అనే భావన వ్యక్తమవుతోంది అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు సైతం నగరి నియోజకవర్గ అభివృద్ధికి తీసుకున్న చర్యలు అధికారులతో మాట్లాడి లోటుపాట్లాడు సరిదిద్దారు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆమె స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొంది ఉన్న పదవులు అందరికీ అసాధ్యమని అధ్యక్ష ఎన్నికల సమయంలో రాజకీయ దుమారానికి రోజా పేరు తెరపైకి రావడం అక్కడ తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలో రోజా పైచేయి సాధించింది నాయకులతో మనస్పర్థలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో రోజా ప్రజాభిమానాన్ని చూరగొన్నారు ఏ కోటా కింద తీసుకున్నా నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి వర్గంలో బెర్త్ కన్ఫామ్ చేయాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు సొంత పార్టీలో కొందరు ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి ఇవ్వద్దనే ప్రతిపాదన తెరపైకొచ్చింది పరిస్థితులు ఇప్పుడే మారి ఉండొచ్చు కానీ పార్టీ ఆవిర్భవించిన కొత్తలో పార్టీని జనంలోకి తీసుకెళ్లడంలో అవిశ్రాంత పోరాటమే చేసిన రోజా మంత్రి పదవికి అన్ని విధాలుగా అర్హురాలనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది మహిళా కోటా కింద గాని రెడ్డి సామాజిక వర్గం కింద గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయ కోటా కింద గానీ ఓవరాల్ గా ఎమ్మెల్యేల పనితీరు ప్రజలతో మమేకమయ్యే అంశాలను ప్రామాణికంగా తీసుకున్న బెస్ట్ పర్ఫార్మెన్స్ కోటా కింద గాని కోటా ఏదైనా సరే రోజాకు మంత్రివర్గంలో చోటు ఖాయమని తెలుస్తోంది చిల్కరూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తూ ప్రభుత్వ పథకాల అమల్లో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు జగన్ ప్రభుత్వంలో తనదైన మార్కును సంపాదించుకునే విషయంలో తాపత్రయ పడుతున్నారని తెలుస్తోంది ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో తనదైన శైలిలో పనిచేస్తున్నారు దీంతో జగన్మోహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారనే అంశాన్ని అసెంబ్లీలోను ప్రస్తావన చేశారు మహిళల తరపున అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారని ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు తోబుట్టువుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మహిళలకు అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో అవకాశాలు కల్పిస్తున్నారని విడుదల రజనీ అభిప్రాయం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలుండేవి జిల్లా పునర్విభజన తర్వాత ఇరవై ఆరు జిల్లాలుగా ఆవిర్భవించాయి కొత్తగా ఏర్పడే కేబినెట్ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించాలి ప్రజల మన్ననలు అందుకునేలా పరిపాలించాలి ప్రజల్లో మమేకం కావాలన్నది జగన్ లక్ష్యం ఇది నిజానికి చాలా చాలా పెద్ద టాస్క్ ఇదంతా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపేందుకు జగన్ వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేయబోతున్నారు జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరోనా పరిస్థితులతో జనాల్లోకి వెళ్లలేకపోయారు అడప తడప కొన్ని కార్యక్రమాలను మాత్రం బహిరంగ సభల్లో నిర్వహించారు మెజారిటీ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలను వర్చువల్ విధానాలతో ప్రారంభించారు కోట్లకు కోట్ల నిధులను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే జమ చేయగలిగారు జగన్ కొత్త మంత్రివర్గంలో ఇద్దరు ముగ్గురు తప్ప దాదాపుగా అందరూ కొత్తవారే కనిపించే కనిపించే అవకాశాలున్నాయి దీంతో జిల్లాల వారి ప్రాధమ్యాలను పరిశీలిస్తే మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల నుంచి ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేవారు ఎక్కువయ్యారు రాజకీయాల్లో మంచి పేరున్నప్పటికీ ప్రజలతో మమేకమయ్యే వారికే మంత్రివర్గంలో చోటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి సమీకరణాలు ఇలా అన్ని లెక్కలు వేసుకుని మంత్రివర్గ విస్తరణ చేయనున్నారని తెలుస్తోంది కొత్త మంత్రివర్గ విస్తరణతో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి శ్రీకాకుళం జిల్లా నుంచి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి పదవి పట్ల ఆసక్తి చూపుతుండటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన కోరికను నెరవేర్చాలనే భావనతో ఉన్నారు దీంతో తమ్మినేని సీతారాంకు మంత్రివర్గంలో కీలక పదవి లభించే అవకాశం ఉంది శ్రీకాకుళం జిల్లా నుంచి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి గిరిజన సంక్షేమ శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది శ్రీకాకుళం జిల్లా నుంచి మరో సీనియర్ నాయకులు శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు మంత్రివర్గంలో ధర్మానాకు చోటు కల్పించే విషయంలోనూ జగన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది విజయనగరం జిల్లా చీపురపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ మంత్రివర్గం నుంచి తప్పించి ప్రాంతీయ బాధ్యతల్లో అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం బొబ్బిలి ఎమ్మెల్యే శంభగిరి వెంకట అప్పలనాయుడు విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్లు మంత్రివర్గ రేసుల పరిశీలనలో ఉన్నాయి విశాఖ జిల్లాలో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ అవంతి శ్రీనివాస్ ను తప్పించబోతున్నారు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ నర్సీపట్నం ఎమ్మెల్యే పేటల ఉమాశంకర గణేష్ మంత్రి పదవులను ఆశిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వ్యవసాయ శాఖ మంత్రిగా అమలాపురం ఎమ్మెల్యే పీడిసి విశ్వరూప్ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కన్నబాబు విశ్వ తప్పించి కొత్త వరకే అవకాశం కల్పించబోతున్నారు తూర్పు గోదావరి జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానిగా గుర్తింపు పొందిన తుని ఎమ్మెల్యే దానిశెట్టి రాజాకు తొలినాళ్లలోనే మంత్రి పదవి వరించాల్సి ఉన్నప్పటికీ సమీకరణ కూర్పులో త్రుటిలో తప్పింది ఈసారి మాత్రం పక్కాగా మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది రాంపచోడవరం ఎమ్మెల్యే నాకులపెల్లి ధనలక్ష్మి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల జంటిబాబు మంత్రి పదవులను బట్టి జిల్లా నుంచి అవకాశాలు కల్పించబోతున్నట్లు సమాచారం పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల శ్రీనివాస్ ఆచంట ఎమ్మెల్యే జరకువాడ శ్రీ రంగనాథరాజు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరి ముగ్గురిని మంత్రివర్గంలో నుంచి తప్పించబోతున్నారు నిడతవోలు ఎమ్మెల్యే నాయుడు చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తనకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దెందులూరు ఎమ్మెల్యే కోతారి అబ్బయ్య చౌదరి మంత్రి పదవులను ఆశిస్తున్నారు కృష్ణా జిల్లా నుంచి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు ఇద్దరు పార్టీ కార్యకలాపాల్లోనూ ప్రభుత్వ పదవుల్లోనూ రాణిస్తున్నారు రాజకీయాల్లో ప్రతిపక్షంపై విరుచుకు పడే కొడాలి నాని జనసేనపై శుతిమెత్తంగా కౌంటర్ అటాక్ చేసే పేర్ని నానిలకు మంత్రి పదవులకు డోకా లేదని సమాచారం నానిల ద్వయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి రావడంతో ఇక్కడ ఎలాంటి మార్పులు చోటు చేసుకునే వీల్లేదని పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తమవుతోంది విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అవకాశం కల్పించాలని జగన్ యోచిస్తున్నారు దీంతో కొత్తగా జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో పార్టీ విధేయులు పెనమల్లూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయబానో వెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మంత్రి పదవులపై ఆశతో ఉన్నారు సమీకరణాల కూర్పులో అదృష్టం ఎవరిని వరిస్తుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి నవ్యాంధ్ర రాజధాని స్థావరమైన గుంటూరు జిల్లాలో మంత్రి పదవులకు పోటీ తీవ్రత పెరిగింది ఇక్కడ పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత హోంమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి పదవి నుంచి తప్పించి సుచరితకు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే విధంగా అధిష్టాన బాధ్యతలు అప్పగించబోతోంది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘపతి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురిచాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మంత్రి పదవులు ప్రకాశం జిల్లా నుంచి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంత్రివర్గంలో కీలక పదవుల్లో ఉన్నారు వీరిలో విద్యుత్ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కొనసాగించాలని యోచనలో ఉన్నట్లు సమాచారం కందుకూరు ఎమ్మెల్యే మాకుంట మహిత రెడ్డి దర్శి ఎమ్మెల్యే ముద్దిశెట్టి వేణుగోపాల్ గీతలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంత నూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు మంత్రి పదవులను ఆశిస్తున్నారు వీరిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనని పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి నెల్లూరు జిల్లా నుంచి జగన్మోహన్ వీరాభివాని పొలిటికల్ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు నీటిపారుదల శాఖ మంత్రిగా పోలవరం ప్రాజెక్టు తీరుతెన్నులపై ప్రతిపక్ష నేత మాజీ మంత్రి చంద్రబాబు నాయుడును దిట్టగా పేరు తెచ్చుకున్న అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుదనగా నిలిచారు సందర్భం ఏదైనా సరే తో అనిల్ కుమార్ ఫైర్ బ్రాండ్ గా రాణిస్తున్నారు మంత్రివర్గ కూర్పులో నెల్లూరు జిల్లా నుంచి కొత్త అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నారు రాజకీయ చైతన్యం ఉన్న నెల్లూరు జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి రాయలసీమ స్థానాలు పార్టీని మరింత బలోపేతం చేయాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి రెడ్డి సొంత జిల్లా కడపలో తిరుగులేని శక్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కొత్తగా మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం కల్పించబోతున్నారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మంత్రి పదవులను ఆశిస్తున్నారు వీరిలో ఇద్దరికి కర్నూలు జిల్లాలో డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రభుత్వ వ్యవహారాలు కీలక పాత్ర పోషిస్తున్న రాజేంద్రనాథ్ ను అదే పదవిలో కొనసాగించే అవకాశాలున్నాయి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అవగాహన విషయ పరిజ్ఞానం ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపక్షాలను సైతం విమర్శించే ఉంది రాష్ట్ర ఆర్థిక సమస్యలపై ఢిల్లీకెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను సంప్రదించడం పరిష్కారానికి కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో బుగ్గన స్వయంగా తనకు ఈ ఇబ్బందుల నుంచి దూరం చేయమని ముఖ్యమంత్రి జగన్ తోనూ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి సమర్థుడైన బుగ్గనను ఆ పదవి నుంచి అంత ఈజీగా తప్పించే ప్రయత్నం చేయబోరని తెలుస్తోంది మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను తప్పించి పొరుగు జిల్లా నుంచి సమీకరణను సరిచేయనున్నారు కర్నూలు జిల్లాలో కొత్తగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా రెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాణ్యం ఎమ్మెల్యే కాంటసాని రామ్గోపాల్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు మైనార్టీ వర్గం నుంచి కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ ఆఫీస్ ఖాన్ కు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం అనంతపురం జిల్లా నుంచి మంత్రి పదవులపై ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారు దీంతో ఇక్కడ పదవుల కోసం పోటీ పెరిగింది సామాజిక సమీకరణాలతో కొత్తగా ముగ్గురికి మంత్రి పదవులు లభించే అవకాశాలున్నాయి ఇదే జిల్లా నుంచి మహిళా కోట కింద ఒకరికి బీసీ సామాజిక వర్గం మరొకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నారు మహిళా కోటా కింద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ సింగణమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిలో ఒకరికి మంత్రి పదవి వరించబోతోంది ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ఎమ్మెల్యేలోనూ తనకంటూ ప్రత్యేక గొరవని సృష్టించిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి మంత్రి పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త మంత్రివర్గ కూర్పులో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి రాప్తాడి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మంత్రి పదవులు అనంతపురం జిల్లా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఆశావాహులతో చర్చించి సంతాయించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి మంత్రి పదవులు రాలేదని మనస్తాపానికి కావద్దని సంకేతాలు జారీ చేశారు చిత్తూరు రాజకీయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బొప్పి కట్టిస్తున్నారు చిత్తూరు జిల్లాలో పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాల్లో పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎక్కడ సమస్య వచ్చినా ఆయన చెంతకే పంచాయతీ పెడుతున్నారు ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు సమస్యలు తలెత్తినా ఆయన పరిష్కరిస్తున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి పదవిలో పెద్దిరెడ్డిని కొనసాగించాలని ఉన్నా కొత్త వారికి అవకాశం ఇవ్వలేమనే భావనతో పెద్దిరెడ్డికి మంత్రి పదవిని దూరం చేసి జిల్లాలో పార్టీ పటిష్టత పరిచే బాధ్యతలను అప్పగించబోతున్నారు ఇక ఇదే జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రిగా అబ్కారీ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కలత్తూరు నారాయణస్వామి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమని తెలుస్తోంది చిత్తూరు జిల్లా నుంచి నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రివర్గంలో స్థానం పదిలం కాగా పార్టీ విధేయులుగా జగన్కు అత్యంత సన్నిహితంగా మెలిగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వీఎమ్ మధుసూదన్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మైనార్టీ కోటా కింద మందనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా మంత్రి పదవులు ఆశిస్తున్నారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్నప్పటికీ పొరుగు జిల్లా వారికి అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి కొత్త ఉత్సాహంతో కొత్త జిల్లాలో కొత్త మంత్రివర్గంతో ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశలు ఆకాంక్షలు ఏ విధంగా అమలు చేస్తాడోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి